పాండవులు పూజించిన అతిపెద్ద శివుడి విగ్రహం ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయకపోవటానికి కారణమేంటో తెలుసా భారతదేశంలో ఎక్కడా లేని గేట్ ఈ గుడిలోనే కనిపిస్తుంది ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక ఆశ్చర్యకరమైన పురాణ కథలు ఉంటాయి అలాంటి వాటిల్లో భోజ్పూర్లో ఓ శివాలయం ఉంది అత్యద్భుతంగా నిర్మించిన ఈ భారీ ఆలయ నిర్మాణం అసంపూర్తిగానే ఉండిపోయింది ఇప్పటికీ ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు అసలు ఆలయాన్ని ఎందుకు పూర్తిగా నిర్మించలేదు దాని వెనుకున్న కారణమేంటి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రైసన్ జిల్లాలో ఉన్న భోజ్పూర్లో ఉంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల కథనాలు చెబుతున్నాయి ఇక్కడున్న భారీ శివలింగానికి భీముడు పూజలు నిర్వహించాడని స్థానికంగా చెబుతుంటారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ భోజేశ్వర మహాదేవ ఆలయంలో శ్రావణమాసంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పురాతన శివాలయంలో శ్రావణమాసమంతా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ పురాతన శివాలయాన్ని పరామర రాజవంశంలోని ప్రసిద్ధ రాజు భోజ నిర్మించారు ఈ ఆలయం విశిష్టత భారీ శివలింగమే మృదువైన ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ శివలింగం ఒకే రాయి నుండి తయారైంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన శివలింగం అని చెబుతారు ఈ ఆలయంలోకి వెళ్లటానికి పడమటి దిశలో మెట్లు ఉన్నాయి గర్భగుడి తలుపులకు ఇరువైపులా గంగా యమునా నది దేవతల విగ్రహాలు ఉంటాయి దీనితో పాటు గర్భగుడిలోని భారీ స్తంభంపై శివపార్వతి బ్రహ్మ సరస్వతి రామసీత విష్ణులక్ష్మీదేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో అనేక విశిష్టమైన నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న గేటు ప్రస్తుతం భారతదేశంలో ఏ దేవాలయ ప్రవేశ ద్వారాలలోనూ లేదు ఇదే అతిపెద్దదే ఈ ఆలయం భారతదేశంలోకి ఇస్లాం రాకముందు నిర్మించారు ఆలయ నిర్మాణం గురించి నిర్మాణ పటాలు ఆలయానికి సంబంధించిన వివరాలను పక్కనే ఉన్న రాళ్లపై చెక్కారు ఇప్పటికీ ఆ పటాలను అక్కడ స్పష్టంగా చూడవచ్చు ఈ ఆలయ నిర్మాణ స్థలం సమకాలీన చేతివృత్తులవారు వాస్తుశిల్పులు నిర్మించారు అయితే భోజేశ్వర్ ఆలయ నిర్మాణం అసంపూర్ణంగా ఉంది దాని నిర్మాణం ఎందుకు అసంపూర్తిగా ఉందనే దానిపై చరిత్రలో ఎటువంటి ఆధారాలూ లేవు భోజ్ తన దివంగత తండ్రి సింధూరాజ్ లేదా తౌ వకాపతి ముంజు కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చునని పురావస్తు శాఖవారు భావిస్తున్నారు ఇక పురాణాల ప్రకారం శివాలయాన్ని వనవాసు సమయంలో పాండవులు నిర్మించారని చెబుతారు భీముడు మోకాళ్లపై కూర్చోని ఈ శివలింగం మీద పువ్వులు అర్పించేవాడిట ద్వాపరయుగంలో ఈ శివలింగాన్ని ఒక్క రాత్రిలోనే పాండవులు మాతాకుంతి ఆరాధన కోసం నిర్మించారని తెల్లవారుజామున పాండవులు అదృశ్యమయ్యారని అందుకనే ఈ ఆలయం అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది అంతేకాదు ఈ ఆలయానికి సమీపంలో బేత్వా నది ఉంది ఈ నదిలోని కుంతి కర్ణుడిని విడిచిపెట్టినట్టు ఓ కూడా ఉంది ఇక చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో మధ్య భారత యొక్క పర్మార్ రాజవంశం రాజు రాజుభోజ్దేవ్ నిర్మించారు అతను కళ వాస్తుశిల్పం మరియు అభ్యాసానికి గొప్ప పోషకుడిగా ప్రసిద్ధి చెందాడు అతను పదకొండు కంటే ఎక్కువ పుస్తకాలను కూడా రాశాడని చెబుతారు ప్రస్తుతం ఈ ఆలయం చారిత్రక స్మారక చిహ్నంగా భారత పురావస్తు సర్వే ఆధ్వర్యంలో ఉంది ఇది భోజేశ్వర ఆలయ వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి